ఎవరు ఫోటోలు లేవు మన దగ్గర ఇంకా నిర్ధారణ కదా మనకి తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్ఐ వెంటనే ఆ సీన్ కి వెళ్ళి అన్ని చూశారు అన్ని తర్వాత ఈ కంప్లైనెంట్ నుంచి కంప్లైనెంట్ పేరు ఇప్పుడు గుడివాడ జానికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం 304 ఎస్ఎల్ ఫ్యాక్షన్ కింద ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇది ఇన్క్వెస్ట్ టైంలో మన డిసీజ్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళ తల ఆయన ఎక్కువ ఇంజరీస్ ఉన్నాయి, ఎక్కువ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ పంచాయత్ దాదాపు రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళందరూ అనుమానం వ్యక్తం చేశారు ఎస్ఐకి. ఎస్ఐ కూడా ఈ ఎక్కువ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఈ యాక్సిడెంట్ కాదు, 302 అండ్ 201కి ఎఫ్ఐఆర్ మారేస్తారు. ఎఫ్ఐఆర్ మారిన తర్వాత సిఐ ఇన్వెస్టిగేషన్ కి వచ్చింది. సిఐ బాగా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇది మనకి ఇది వివరాలు డీటెయిల్స్ తెలిసింది. ఈ కొత్త మల్లంపేట గొలుగొండ మండలంలో గుడివాడ జానకి గుడివాడ అప్పలనాయుడు 2014లో పెళ్లి అయింది. ఈ వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ అమ్మాయి కేడిపేటలో ఒక షాప్లో పనిచేసినప్పుడు అతను ఒక పర్సన్ చింతల రాముకి పరిచయం అయింది. ఈ పరిచయం అయిన తర్వాత ఇల్లీగల్ అఫేర్కి ప్రేమగా ఇల్లీగల్ కాంటాక్ట్కి మారయింది. తర్వాత ఫ్రీగా కలవడానికి అవ్వడం లేదు, ఏదైనా ప్రాబ్లం వస్తాయి ఇద్దరు దీంట్లో చింతల రాము అండ్ గుడివాడ జానికి ఈ కలిసి హస్బెండ్కి చంపడానికి ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం ఆదివారంకి గుడివాడ జానికి అండ్ హర్ హస్బెండ్ గుడివాడ అప్పలనాయుడు పట్టలమ్మ తల్లి గుడికి వెళ్ళారు. కోటరొట్ల మండలికి తిరిగి వెళ్ళినప్పుడు జోగంపేట అండ్ తాండవా రూట్లో వచ్చారు. వచ్చినప్పుడు ఈ అమ్మాయి మధ్యలో నాకు న్యాచురల్ కాల్స్ అయింది ఆ బండి ఆపారు, బండి ఆపరి కిందకి వెళ్ళి కొన్నిసేపులో రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు. ఆ వెంటనే ఆ టైంలో ఈ చింతల రాము వెనుక నుంచి వచ్చి తల మీద ఒక హ్యామర్ స్తుతితో దాడి చేశారు. ఈ అమ్మాయి కూడా ఇద్దరు కలిసి రాయితో కొట్టారు. ఇంజరీస్ అయినప్పుడు మన విక్టిమ్ చనిపోయాడు స్పాట్లో. అప్పుడు తర్వాత ఇది ఈ ఇద్దరు ఈ బాడీకి రోడ్ పైన షిఫ్ట్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు. మన పోలీస్కి కూడా అదే సేమ్ కంప్లైంట్ ఇచ్చారు, ఈ యాక్సిడెంట్ అయింది. ఆ స్పాట్లో రాము కూడా వెళ్ళిపోయారు రాము. అప్పుడు నెక్స్ట్ సిఐ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇద్దరికి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తారు. నెక్స్ట్ మన ఛార్జ్ షీట్ కూడా తొందరగా వేసి ఈ స్పీడీ ట్రయల్కి కేసుకి పెడతాము. మన పోలీస్ సైడ్లో ఓన్లీ అదే ఇట్ ఈస్ అ రిక్వెస్ట్, ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని జీవితాల్లోకి నాశనం చేసుకుంటున్నారు ఈ ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రగల్ ఫర్ ఆల్. మన పోలీస్ నుంచి అదే దేర్ ఇస్ అ రిక్వెస్ట్ కేర్ నాట్ టు ఇండల్జ్ ఇన్ దిస్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అండ్ మన కుటుంబంతో సాయంతో బాగా జీవించాలి. జరిగినప్పుడు కొన్ని యాక్సిడెంట్స్కి ఎక్కువ ఇంజరీస్ లేదు, కొన్ని స్పాట్లో ఇక్కడ బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి, బట్ ఈ తల మీద గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి, మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. దీన్ని బట్టి మెడికల్ ఒపీనియన్ ప్రకారం దిస్ ఇస్ నాట్ యాక్సిడెంట్ బట్ అటాక్ ఫ్రమ్ షార్ప్ ఆబ్జెక్ట్ ఇది వస్తాయి. దీన్ని బట్టి మనకి ఇది డౌట్ వచ్చింది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇస్ ద థింగ్ దట్ సెట్స్ ద లా ఇంటు మోషన్ దట్ గివ్స్ అస్ పవర్. వాట్ ఎవర్ ద కంప్లైంట్ ఇట్ ఈస్ గివెన్, ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ ద ఫైనల్ థింగ్, ఛార్జ్ షీట్ ఇస్ ద ఫైనల్ థింగ్. అలా ఎలా ఇచ్చి మన కంప్లైంట్ లీగల్ ప్రాసెస్కి స్టార్ట్ అయ్యారు. తర్వాత ఐఓకి చేతిలో ఉంది ఏమి సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వాలి, అలా ఛార్జ్ షీట్ చేయాలి. ఛార్జ్ షీట్ ఈస్ వాట్ ఇస్ ఫైనల్ కూడా ట్రాక్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరికి వారికి అక్రమ సంబంధంకి అడ్డుపడుతున్నాడు భర్త అని చెప్పేసి వాడిని వదిలించుకోవాలనే ప్లాన్తోనే తేదీ ఆ రోజు ప్లాన్ చేసే ప్రకారం తీసుకొని వెళ్ళి అలా చంపడానికి ప్రిపేర్డ్గా ఈవెన్ ముద్దాయి కూడా వాళ్ళతో పాటు వీడి కూడా వాళ్ళు వెళ్ళాడు. ఫాలో అవుతూనే ఉన్నారు వాళ్ళు కనుకని ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ చేయడానికని అక్కడ ఆ ప్లేస్ అనువుగా ఉండడం వల్ల అక్కడ ప్లాన్ చేశారు. సరే ఏజెంట్ చనిపోయిన